చూడండి, ఐవైఆర్ కృష్ణారావు ఈడు ఎవరో తెలుసా మీకు? ఎవరు సార్? ఇతను వైజాగ్, ఇడు మాజీ చంద్రబాబు గారి పాలనలో సిఎస్ గా చేశాడు. ఈడికేగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు కాదు, ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఈడు వైఎస్ఆర్ హయాంలో కూడా చేశాడు, టీటీడీలో ఈఓగా కూడా చేశాడు. ఈడు ఈడు ఒక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. వీడు ఎప్పుడు విషం కక్కుతూ ఉంటాడు చంద్రబాబు గారి మీద. వీడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఈడి దగ్గర వందల కోట్ల ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. వీడు హైదరాబాద్లో ఉంటాడు. వీడు ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో పుట్టాడు. ఉత్తమ అంటే మన భారతదేశంలో అన్ని మతాల అన్ని కులాల్లోకి ఉత్తమమైన కులం, ఉత్తమమైన జాతి ఏంటంటే బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు వేదమంత్రాలు సారాంశాన్ని అవపోసను పట్టి ఉంటారు. ప్రతి హిందూ దేవాలయంలోనూ వీళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే స్వామివారికి, ఏ గుళ్ళో అయినా సరే స్వామివారికి కైంకర్యాలు వీళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళే పౌరోహిత్యం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి బ్రాహ్మణ జాతిలో పుట్టాడు ఈడు. ఈడికి సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి తినడానికి, ఏమాత్రం సిగ్గులేదు. వీడు పుట్టుక ఏ జాతిలో పుట్టాడు. బ్రాహ్మిన్స్ అంటే నాకు చాలా గౌరవం. నాకు చిన్ననాటి నుంచి నాకు బ్రాహ్మిన్స్ చాలామంది స్నేహితులు ఉన్నారు. నాతో పాటు చదువుకున్న స్నేహితులు అందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈడు గురించి టాపిక్ వచ్చినప్పుడు ఈ దుర్మార్గుడు గురించి ముఖాన్ని ఊసినట్టు మాట్లాడుతూ ఉంటారు నా స్నేహితులు కూడా. వీడి మాటలు ఒకసారి నేను వినిపిస్తాను, ఒకసారి వినండి, తర్వాత వీడి గురించి మాట్లాడుకుందాం. బట్ ఇది మాత్రం నేను నమ్మటం లేదు. ఈ ఒక్క అలిగేషన్ మాత్రం జరిగి ఉండదని అనుకుంటున్నాను. అలిగేషన్ హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదే నిజం కాదు అనుకో, దెన్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చాలా మేజర్ అలిగేషను భక్తుల భావాలు, మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఎంతోమంది పోతారు, ఎంతోమంది ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించి కన్స్యూమ్ చేయటం జరుగుతుంది. అటువంటి అంశం మీద ఇటువంటి అలిగేషన్ రావటం అంటే దాంట్లో నిజం ఉందంటే చాలా సీరియస్ అంశం. లేకపోతే వెంటనే దీనికి క్షమాపణ చెప్పి స్వస్తి పలకాల్సిన. ఏపీలో మందు బ్రాండ్లు మార్చిన వాళ్ళు లడ్డూలో పందికొక కలపలేదంటే మీరు నమ్మరా? ఏపీలో కల్తీ మద్యం వచ్చిందా లేదా? లక్ష మంది చనిపోయారా లేదా? 7 లక్షల మందికి కిడ్నీలు పాడైనాయా లేదా? మీరు అదే జరిగినప్పుడు హిందువులు మొత్తం గుళ్ళు రాకుండా ఉండటానికి ప్రసాదంలో పందికొక కలిపారు అంటే ఎందుకు అంత ఆశ్చర్యం? ఈ బ్రాహ్మణుడు కూడా ఎందుకు అంత ఆశ్చర్యం? అది కాదు, వీడు సిగ్గుండాలి కదా. వీడంట దాని మీద విచారణ జరిపించాలంట. అది కాదు తప్పు అని తెలిస్తే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలంట. అది నిజమని తెలిస్తే మాత్రం చాలా సీరియస్ సమస్య అంట. నిజమని తెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో చెప్పట్లా. ఈయన కొడుకుని నేను మీతో మీ ముఖంగా నేను అడుగుతున్నాను. అది నిజమని తేలితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఈడు విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పింది ఎవరు? దాని గురించి నువ్వు సుబ్బారెడ్డి గారు అది అడగట్లా, ఆ విషయం అడగట్లా. పంది కొవ్వు కలిపారు అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డిని నిన్ను ఉరిదీయమంటావా? ఒక మాట చెప్పు. పంది కొవ్వు కలపలేదంటే చంద్రబాబు గారు క్షమాపణ చెప్తారు చెప్తారు, కానీ కలిసింది అంటే ఏం చేయాలి? క్షమాపణలు చెప్తారు, లేదంటే ముక్కు నేలకు రాస్తారు. ఈ మాటలు కాదు, అక్కడ జరిగింది వాస్తవం. రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఇలాగ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళందరూ కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుందాము అనే ఉద్దేశం మాత్రమే. వీళ్ళకి సిగ్గుండాలి కదా, ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడు. అక్కడ లడ్డు అసలు మీరు ఇంకొకటి ఒక ఈ విషయం ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తారు. నా ద్వారా ఒక మాట అడగండి, చెప్పండి. గత 5 సంవత్సరాలుగా తిరుపతి లడ్డు ఇతను తిన్నాడా తినలేదా? ఒక్క మాట. ఇంకోటి కూడా చెప్తా, గత 5 ఏళ్లలో ఎన్ని 100 వీడియోలు వచ్చినాయి లడ్డూల మీద? ఎన్ని 100 వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో? లడ్డు బూజు పట్టేస్తుందని, లడ్డు బాగలేదని, లడ్డు గట్టిగా రాయిలాగా ఉంటారు. ఒక లడ్డూనే కాదు, భోజనం కూడా స్వామివారి అన్నప్రసాదాలు, ఉచిత అన్నదానాలు, అసలు ప్రతిదీ కల్తీ చేశారు కదండి. వీడు ఎంత కమ్ముడిపోయాడు, ఈ ఐవైఆర్ కృష్ణారావు గారు ఎంతకు అమ్ముడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఆ మాట చెప్పమనండి. అంటే వీడు అన్న మాటల్లోనే ఈడు
వీడి బుద్ధి జ్ఞానం వీడు ఎంత దొబ్బాడు అనేది అక్కడే అర్థమైపోతుంది. వీడేమంటున్నాడు, కుక్కకి బిస్కెట్లు వేసినట్టు వీడికి కూడా వేసాడు జగన్మోహన్ రెడ్డి. వీడు అన్నమాటలే కదా, వీడేమంటున్నాడు కల్తీ జరిగింది అంటే అది చాలా సీరియస్ సమస్య అంట, కల్తీ జరగలేదు అంటే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలంట, కల్తీ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చర్యలు తీసుకోవాలో వీడు చెప్పట్లేదు. జరగలేదు అంటే చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి అన్నావు, అక్కడ జరిగింది పంది కొవ్వు కలిపారు అంటే నువ్వేం చేయాలా, నిన్నేం చేయాలా, నిన్నేం చేయాలా, పందిని కోసినట్టు కొయ్యాలా? లడ్డూలో అంట కల్తీ జరిగిందని ఈ నమ్మట్లేదంట, నమ్మడంట ఈడు. ఈ నమ్మేది ఏంటి, కోనికిస్కా గొట్టంగాడు, అసలు నువ్వెవరు నమ్మేది, ఈ నమ్మేది ఏంటి, అక్కడ ల్యాబ్ రిపోర్ట్లు కళ్ళ ముందు ఉంటే కళ్ళు మింగినాయి. ఇది అదేమన్నా అల్లాటప్ప ల్యాబ్ చెప్పండి, గుజరాత్ ల్యాబ్ అంటే అక్కడ ఎవరెవరు టెస్టులు చేయించుకుంటారు అది తెలుసు, అమెరికా లాంటి దేశమే అక్కడ టెస్టులు చేయించిద్దంటే డైరీ ప్రొడక్ట్స్ మీద ఆ రిపోర్ట్లో తప్పు ఉంటుందా? ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ చాలా వరకు ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అయ్యే ప్రతి ఎక్స్పోర్ట్ అయ్యే అమెరికా తీసుకెళ్లే ప్రతి వస్తువుని కూడా ఇక్కడ ఈ ల్యాబ్లో గుజరాత్ ల్యాబ్లో టెస్ట్ చేయించినాకే తీసుకెళ్తారు అమెరికన్స్, అంతగా దానికి పేరు ఉంది ఆ ల్యాబ్కి. ఆ ల్యాబ్లోనే రిపోర్ట్ వచ్చింది, ఆ ల్యాబ్లోనే గ్యాడ్ ఉందని చెప్పి లార్డ్ ఉందని చెప్పి రిపోర్ట్ వస్తే ఈడెవడండి నమ్మటాకి, ఈడెవడండి అసలు. వాడి గురించి వీడియో చేయటమే తప్పు సార్, ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటా అని వీళ్ళు ఆలోచించుకోవాలి. ఈడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ సిఎస్గా చేశాడు, ఈడు తిరుమలలో ఈఓగా చేశాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు శ్యామలరావు గారు ఉన్నారు కదా ఆ పోస్ట్లో, ఈడు ఒకప్పుడు ఉన్నాడు. ఈడు మనిషి దున్నపోతాడు, పశువాయుడు, ఈయన్ని బ్రాహ్మడు అయిపోయాడు బూతులు తిట్టాలంటే, లేకపోతే ఈ అమ్మాయిలు బూతులు తిట్టాలి ఈయన్ని, బ్రాహ్మడు అయిపోయాడని చెప్పి వదిలిపెడుతున్నాయండి. నేను బ్రాహ్మణులు ఎప్పుడు ఒక మాట అన్న, నేను ఎప్పుడు అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంకా మీరు ఏమి అంటలేదు అంటే కొద్దిగా మాకు బాధ వేస్తుంది. మా ఇంట్లో పూజా కార్యక్రమాలు పూజాధికారులు జరిగినాక పంతులు గారు ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఆయనకి ఎంత కానుకలు మేము ఇచ్చుకున్నా కూడా చివర్లో మళ్ళీ మొత్తం మా కుటుంబ సమేతంగా వాళ్ళ ఆయన పాదాలకి మొక్కుకొని ఆయనకి మళ్ళీ నేను పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళని పంపిస్తాను నేను ఇంట్లో నుంచి, అంత గౌరవిస్తాను బ్రాహ్మణుల్స్ని. కానీ ఈ ఐవైఆర్ ఇట్లాంటి కనిపించే ఇలాంటి బ్రాహ్మణ్ణి ఏం చేయాలో మీరే చెప్పండి, మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేనైతే ఏం లేదు, ఇక నిర్దోషి అనే దోషి అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఈయన్ని ఉరేస్తే సరిపోయేది. జగన్మోహన్ రెడ్డిని ఈడికి ఉరేయాలంటారు మరి అంతే, ఇంక చేసేది ఏం లేదు, బ్రాహ్మణ పుట్టక పుట్టిన వదిలే ప్రసక్తి లేదు. ఓకే, ఇదంతా కరోనా అంటుకున్నట్టు ఒక్కళ్ళు ఒకళ్ళకి బ్రాహ్మణ్స్కి ఈళ్ళలాగే మాట్లాడేటట్టు ఉంటారు బ్రాహ్మణ్స్ మొత్తం కూడా, అలా మారుస్తాడు ఈడు. చదువుకున్నాడుగా గొప్ప చదువు, ఐఏఎస్లు ఐపీఎస్లు సిఎస్ఐఏఎస్ సిఎస్ గా చేశాడు, ఏపీ స్టేట్ చీఫ్ సెక్రటరీగా చేశాడు, ఇది సిగ్గు లేదండి. ఎప్పుడు ఇలాగే ఏడుస్తాడు చంద్రబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు కిందటిసారి ఎలక్షన్ లో గెలవడానికి ఈడే కారణం, 2019లో గెలవడానికి. ఇలాంటి ఐఏఎస్ల పరిస్థితి ఏమైందో రాజశేఖర రెడ్డి నమ్ముకుంటే, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రెండోసారి వెళ్ళటానికి శ్రీలక్ష్మి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి గుడివాళ్ళలో గుడివాళ్ళలో ఎక్కడ పార్క్ని కబ్జా చేసి వీళ్ళ అయ్య విగ్రహం పెట్టం గానీ గుడివాళ్ళలో కాదు మచిలీపట్నంలో పార్క్ని 15 ఎకరాల పార్క్ని కబ్జా చేసి వీళ్ళ అయ్య విగ్రహం కట్టం మళ్ళీ లోపలికి వెళ్ళిద్ది, వాటి గురించి నువ్వు మాట్లాడిక, రేపు నువ్వు కూడా లోపలికి వెళ్తావు అది చూసుకో ముందల ఇలా మాట్లాడినందుకు. వీడికి ప్లేట్లో పంది మాంసం పెట్టిస్తానండి నేను, తింటాడు వీడు ప్లేట్లో పంది మాంసం పెట్టిస్తా, ఆ లడ్డూలో నుంచి తీసి పంది మాంసం వీడికి ఒక ప్లేట్లో పెట్టిస్తా, తింటాడా వీడు? జగన్మోహన్ రెడ్డి జై అంటాడా, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి పంది మాంసాన్ని తింటాడా? కలిపారు అని తెలిస్తే పంది మాంసం మీరు పెట్టండి, దానికి అయ్యే ఖర్చు నేను పెడతా. ఓకే, అది అయినా సిగ్గు శరం లేకుండా వీడు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి ఆ పంది మాంసం కూడా తినేలా ఉన్నాడు వీడు. వీడు మనిషికి పుట్టాడా పందికి పుట్టాడా అండి వీడు? ఏమో ఇంకా అది దేవుడికే తెలియాల. ఒక బ్రాహ్మణుడు అయ్యుండి స్వామివారికి స్వామివారికి తీర్థ ప్రసాదాల్లో పంది మాంసం కలిపి పెట్టారా బాబు అని చెప్తుంటే వీడు నమ్మడంట. ఒక హిందువుగా పుట్టిన ఈ బ్రాహ్మణుడికి హిందువులకు ఎంత అవమానం జరుగుతుంటే
ఒక బ్రాహ్మణుడు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. బ్రాహ్మణుడు అయ్యుండి, ఎందుకంటే ఆ స్వామివారికి కైంకర్యాలు చేసేది, ప్రసాదాలు చేసేది, ఆయనకి కార్యక్రమాలన్నీ నిర్వహించేది, పూజలు పునస్కారాలన్నీ చేసేది బ్రాహ్మలే, మొత్తం బ్రాహ్మలే. నాన్ బ్రాహ్మణ్ ఒక్కళ్ళు ఉండరు అందులో. ఎక్కడైనా గుళ్ళో దేవుణ్ణి ఫస్ట్ చూసేది ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ్సే. మరి అలాంటి బ్రాహ్మణ్స్ ఇలాగ మాట్లాడుతంటే మాకే ఎంతో బాధగా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు. జగన్ ఉన్నాడు కదా, ఒకడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని కాకినాడలో ఉంటాడు, వాడు బ్రాహ్మడే. వీళ్ళంతా బ్రాహ్మిన్స్ అంటే ప్యాకేజ్ బ్రాహ్మిన్స్. వీళ్ళు ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత బాగా మాట్లాడతారు. ఇంకా ఇదే బ్రాహ్మడు బ్రాహ్మడు బండిత్తు అనేలాగా ఓ సామెత ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఐవైఆర్ గారిని మీ ఇంటికి పిలిచి ఆడి చేతిలో 100,000 రూపాయలు పెట్టి ఇంకో ప్లేట్లో మీరు ఎరిగిన ఆడు శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాడు. ఆ 100,000 తీసుకొని తినేసి వెళ్ళిపోతాడు. ఐవైఆర్ లాంటాడు ఈడు ఒక ఐఏఎస్, మాజీ ఐఏఎస్, మాజీ సిఎస్, టీటీడీకి మళ్ళీ ఈఓగా కూడా చేస్తున్నాడు యదవ లత్కోరీడు. ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం, ఇలా టైం వేస్ట్. ఇలాంటి నీచుకమీన్ కుత్తేగాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ అంటారు. టైం వేస్ట్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.